సార్, అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పివి రమేష్ గారు, సో ఈయనిచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ మనం నిన్న చూసుకుంటే కనుక ప్రెస్ మీట్ పెట్టి తను జాబ్ కూడా రిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు దీని వెనుకున్న కారణాలు ఏంటి? అసలు ఏంటి ఏంటి దీని వెనుకున్న నిజాలు? ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరు మీద జరిగినటువంటి స్కామ్ నేపథ్యంలో సిఐడి కేసు చేయడం, దానికి ముందు జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లూ చేయడం, ఆ తర్వాత పర్యాయక్రమంలో రాజకీయ నేపథ్యంలో దీన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు అప్రతిష్ట పాలు చేయడానికి దాంట్లో జరిగినటువంటి కొన్ని అనుమానాస్పదమైనటువంటి చర్యలకు దానికి పూర్తిగా బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి రాజకీయ దృక్పథంతో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు. దీన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చివరికి ఒక ఒక తప్పుడు ఆరోపణతో జైలుకు పంపించారనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన. ఏంటంటే ఇక్కడ ఈ కేసుకు అసలు బలం ఏంటి, దీని రూపం ఏంటి అని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరు మీద ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నటువంటి పివి రమేష్ గారు చెప్పినటువంటి వాంగ్మూలం మేరకే, చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఇవన్నీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి ఆ రోజు ఆయన వాంగ్మూలం ఇచ్చాడని, ఆయన అప్రూవర్గా మారాడని చెప్పి సిఐడి వాదిస్తూ చెప్తున్నటువంటి వాదన. అయితే అనూహ్యంగా మాత్రం అసలు పివి రమేష్ గారు ఎప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే, అసలు నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, అసలు దానికి నాకు సంబంధం లేదు, ప్లస్ అసలు ఆయన పివి రమేష్ గారు చెప్పేది ఏంటంటే అసలు చంద్రబాబు ప్రతిదీ చంద్రబాబుతో ఎందుకు సూచనలు జరుగుతాయి, ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ తోటి మన కన్సల్టెన్సీ ఉంటుంది, కానీ ఇట్లా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ సేమ్ గారు చూసుకోరు, ఎందుకంటే 196 డిపార్ట్మెంట్స్ రకరకాలైనటువంటి విభాగాలు ఉంటాయి, అన్నిటికీ కూడా ఆయా కన్సర్న్ అథారిటీస్ ఉంటారే కానీ సీఎం వారు ఎందుకు ఉంటారు ఇవన్నీ, నాకు సీఎం గారికి దీనికి సూచనలకు ఎలాంటి సంబంధం లేదు, నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఎప్పుడైతే పివి రమేష్ గారు మళ్ళీ తెర మీదకి వచ్చారో ఎమ్మటే సిఐడి కూడా మళ్ళీ తన మాట మార్చుకుంటూ తన వాదాన్ని ఇక్కడ సిఐడి వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ముఖ్యం కాదు, మేము అది దర్యాప్తు తగిన ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మేము చంద్రబాబు నాయుడు ఏమనిగా చేస్తున్నామని చెప్పి మళ్ళీ కొత్త వాదన ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్ గారు పదవి విరమణ చేసి ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగరీత్యా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. అది ఏం కంపెనీ అంటే మెగా కంపెనీ, ఒక మెగా కాంట్రాక్ట్ కంపెనీ మనకు తెలుసు కదా, మెగా కృష్ణారెడ్డి గారి దీంతో ఇక్కడ ఏమైందంటే, నువ్వు ఉద్యోగం ఆ తరఫున చేసి రాజకీయ నేపథ్యాలు రాజకీయ ఆరోపణలు చూడండి ప్రెస్ మీట్లు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఒత్తిడి చేశారని చెప్పి పివి రమేష్ గారి యొక్క అనువులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మెగా కంపెనీకును జగన్మోహన్ రెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మెగా కాంట్రాక్టర్లతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడుతో ఆ రోజు చేసిన కాంట్రాక్టర్ విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మనదే మెగా కృష్ణతో స్నేహబంధం ఏర్పరచుకొని మళ్ళీ అవే కాంట్రాక్ట్ చేసుకోవాలనుకున్న సత్సంబంధాల వలన, జగన్మోహన్ రెడ్డి గారి సత్సంబంధాల వలన ఒత్తిడి చేసి నిన్న నా ప్రెస్ మీట్ పెట్టని కూడా చేశారు. అవసరమైతే నా ఉద్యోగ ధర్మాన్ని వదులుకుంటా, ఉద్యోగాన్ని వదులుకుంటా, కానీ నేను సత్యాన్ని బయటకు చెప్పడానికి కొత్త ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతానని చెప్పి నిన్న సత్యం కోసం తను పనిచేస్తున్నటువంటి మెగా కంపెనీలో రాజీనామా చేసి బయటకు వచ్చే సత్యవాక్యలు ఏదైతే ఉన్నాయో చెప్పాడు. నిజంగా ఏం చెప్తున్నాడంటే, ఇది ఎంతమంది మనం చర్చించడం విషయంలోనే, ఏదైతే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆర్జీలు రావడం రిక్వెస్ట్లు రావడం, దానికి జరిగే తగినటువంటి సూచనలు నిబంధనల మేరకు జరుగుతున్నాయి, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఏం చేయలేము. ప్రతిదీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆ రోజు ఉన్న సీఎంఏ పర్యవేక్షిస్తారనేది అబద్ధం. అలాంటి సూచనలు కానీ దానికి కానీ ఏం సంబంధం, ఇది ఈ విషయానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మన ప్రమేయం లేనటువంటి ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ కానప్పుడు ఎక్కడైనా పొరపాటు జరిగిండవచ్చు, దానికి బాధ్యులు వేరే వాళ్ళు కావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్షతోటి రాజకీయ నేపథ్యంతో వ్యక్తి ఎన్నికల ముందు అప్రతిష్ట పాలు చేయాలి, ఒకరోజైనా జైలు పెట్టాలనే పట్టుదల జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం వలనే ఈ కేసు ఇలా జరుగుతుంది. దీనికి రాజకీయ కోణంలో ఉంది కానీ కేసు నిజంగా అయితే అక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, జరిగిన ఎలాంటి తప్పులు జరగలేదు.
ఒకవేళ జరిగినా కూడా అది ఎక్కడో కింద ఒకటే రెండో దిక్కులు ఏమైనా జరిగినా కూడా దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా బాధ్యుడు అవుతాడనేది ఇది పివి రమేష్ గారి యొక్క వాదన. సరే, మీరు చెప్పినట్టుగా చూసుకుంటే తిను ఆంధ్రప్రదేశ్ మాజీ ఫైనాన్షియల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. సో ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిస్కస్ చేసి మనం ఇలా అమల్లోకి తెద్దామని అయితే ఏదైతే వాదపోవాదాలు వాళ్ళు పెట్టుకున్నారో, తర్వాత తిను ఏదైతే పదవిలో ఉన్నారో తను ఫైనాన్షియల్ సెక్రటరీ కాబట్టి సో తిన పర్మిషన్ లేకుండా ఫండ్ రిలీజ్ చేయడం అనేది అయితే జరగదు. సో తిన పర్మిషన్ ఉండడం వల్ల ఇదంతా జరగడం వల్ల ఈ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇది అమలులోకి రావడం వల్లే కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం అయితే జరిగింది అనేది మనకు తెలుస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు తను సీన్ రివర్స్ చేయడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయంటారా? అలాగే తను జాబ్ కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఉద్యోగరీత్యా రిజైన్ చేయాల్సి వచ్చిన మెగా కంపెనీలు అంటే అదే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత స్నేహబంధాల మధ్య పివి రమేష్ అనే వ్యక్తి మీ కంపెనీలో ఉండడానికి వీల్లేదు, అతను మళ్ళీ రోడ్డు మీద తీసుకురండి, అతన్ని మీ కంపెనీ నుంచి రిజైన్ చేసేలా ఒత్తిడి చేయండి అని చెప్తే వాళ్ళ కంపెనీ సూచనల మేరకు కంపెనీ బరాబర్ చెప్తుంది మిమ్మల్ని మేము పెట్టుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది, మా సంస్థ ముందరికి వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి తను ఇక ఇలాంటి పరిస్థితుల్లో నేను స్వేచ్ఛగా మాట్లాడలేను, నా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛని ప్రకటించలేకపోతున్నప్పుడు ప్రెస్ మీట్లు కూడా పెట్టుకోలేనప్పుడు ఇలాంటి నిర్బంధం నాకు అక్కర్లేదు అని చెప్పి పివి రమేష్ గారు రిజైన్ చేసి బయటకు వచ్చారు. తన వాదన మొదటి నుంచి కూడా చెప్తుంది నేను అప్రూవర్గా మారిన మాట అవాస్తవము, నేను అప్రూవరే కాలేదు, వాస్తవానికి నా వాదన ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పానో అది మాత్రమే కట్టుబడి ఉన్నాను, ఆ తర్వాత మీడియాలో కానీ ఇతరతర ద్వారా ప్రచారం అయింది కూడా అబద్ధము, నా స్టేట్మెంట్ ఎలాంటి చంద్రబాబు నాయుడు గారిగో వాళ్ళ సూచనలు కానీ జరిగినట్టుగా నేనేమి రికార్డ్ చేయలేదు, నా వర్షనే కాదు అని చెప్పి ఆయన వాదిస్తూ